వనరుల మీద పరిచర్యలు ప్రారంభించాం. అప్పటి నుండి కూడా తల్లిదండ్రులు లేని పిల్లల్ని కూడా పెంచుతా ఉన్నా. ఇప్పటికే చాలా మంది టెన్త్ లో ఇంటర్లు కంప్లీట్ చేసుకుని వెళ్ళారు. అనే సంస్థ మన సంస్థ ఎవరి దృష్టిలో? నా దృష్టిలో. ఇప్పటి వరకు మీ దృష్టిలో అది ఏ సంస్థ అనుకున్నారు మీరు? అది ఏదో సంస్థ వేస్తే మేము వస్తామా? కష్టంలో ఉన్నప్పుడు మనం చూపించగలగాలి. వ్యక్తికి ఎవరు ఎవరు ఒక ఆర్గనైజేషన్కి అయితేనే ఇవ్వగలరు. కాబట్టి పోయిన సంవత్సరంలో నెక్స్ట్ వరద బాధితులకి అయితే ఇంకో రెండు దుప్పట్లు కూడా ఎక్స్ట్రా పెట్టి 4000 కుటుంబాలకు ఇచ్చాం. V.Rpuram మండలమే రోడ్ పాయింట్ నుంచి అడవి లోపలికి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఫోన్ సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. ఆ పరిస్థితుల్లో ఏ మూలకైనా కూడా ఈ కరోనా టైంలో పునవరం మండలం వేగురపాడు గ్రామంలో నేను జన్మించాను. లాలమ్మ సావైనా బ్రతికైనా ఉన్నా లేకపోయినా ఆకలితోటైనా